ఏడు తరగతి నుంచి ఇంత గొప్ప గవర్నమెంట్ నేను ఎప్పుడు వినలా కనలా చూడలా. కాబట్టి ఇది చాలా గొప్ప గవర్నమెంట్. బహుశా ఈ గొప్ప గవర్నమెంట్ చూస్తే ట్రంప్ కూడా నేర్చుకున్నట్టుంది కొద్దిగా. ఆయన కూడా ఇంతకంటే ఇంకేం చెప్పట్లో చెప్పండి. స్థానిక సంస్థల ఎన్నికలు రాసి పెట్టుకుంటే జరగవు. ఇప్పుడు ఆయన ఎవరు కమిషనర్ ఏమో ఎన్నికలు జరపాలంటున్నారు. ముఖ్యమంత్రి గారు జరపకూడదు. ఆయన పదవి కాలం మార్చితో అయిపోతుంది. జన ప్రసాద్ గారు ఈయనేమో ఇంకా 3 సంవత్సరాలు ఏమో ఉంటాడు. అది కూడా ఎప్పుడు ఫిబ్రవరిలో ఎలక్షన్స్ రన్ చేస్తా అన్నాడు. ఏదో నోటిఫికేషన్ కన్సల్టేషన్స్ ఏంటంటూ ఉంటాయి. వాళ్ళ ప్రొసీజర్లు ఉంటాయి. ఆ ప్రొసీజర్ల ప్రకారం పోతే అంత లోపల ఎవడోడు కోర్టు పోతాడు. యునానిమస్గా అయినవాడు ఎలా పోతాడు, కానివాడు అయినా పోతాడు. కానివాడు ఏమంటాడు, మళ్ళా ఎలక్షన్ పెట్టి ఇప్పటికే 3 నెలలు 4 నెలలు దాటిపోయింది, ఆ పీరియడ్ ఈజ్ ఇన్వాల్వ్డ్, ప్లీజ్ కండక్ట్ రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ అంటారు. ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు అనుచరులు, మంత్రులందరూ లేదు. అది కూడా ఎలక్షన్ కమిషన్ కండక్ట్ చేసింది. అప్పుడు యునానిమస్ అయ్యారు కాబట్టి యునానిమస్ కావాలంటారు. ఈ ఆసామి కోర్టు పోతాడు, ఆ ఆసామి కోర్టు పోతాడు. కోర్టు పోతే కాటుకు పోయినట్టే కదా. ఇదేమో నెల లోపల లోపల 15 రోజులకు తెగేపెట్టి కాబట్టి ఇట్లా జరగవు, ఎలక్షన్లు జరగవు. దాని గురించి మీరు ఎందుకు ఆశపడతారు? టీడీపీకి కావట్లేదు, అక్కడ వాళ్లకు కావట్లేదు. ఇది ఒక ఫ్యామిలీలో జరిగిన దురదృష్టమైనటువంటి సంఘటన. ఆ కమ్యూనిటీలో ఆ కమ్యూనిటీ వాడు ఎందుకు ఊరుకుంటాడు? ఇప్పుడు మా జగన్, జగన్ నేను ఓట్లు వేస్తామే లేదా మేమంతా అని కొట్టేస్తాం. అట్లే వాళ్ళు అది వాళ్ళకి పార్టీకి ఎందుకు రంగు పులుముతారు? మీరు పార్టీకి రంగు పులమద్దండి. దయచేసి ఎంతసేపునా పర్సనల్గా ఆ కుటుంబానికి, ఆ కమ్యూనిటీకి జరిగినటువంటి బాధాకరమైనటువంటి సంఘటన అంతే. మీరు మీరు ఏంది లేదు, మీరు క్రియేట్ చేస్తారా? అదే కదా మీలో గొప్పతనం. అందుకనే మిమ్మల్ని నారద మహర్షులు అంటాను. ఎవరు మాట్లాడినా అంతే. అది ఆ కమ్యూనిటీకి సంబంధించినటువంటి 4 రోజులు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతే పోలీసు వాళ్ళు ఏముంది అని తిరగబడతారు. ఒక రెడ్డిని జరగమను, ఒక లేకపోతే ఒక ఖమ్మాని జరగను, లేకపోతే ఒక క్రిస్టియన్ జరగను, ఒక ఇంకొకరికి ఎవరికి జరగను. అది దీనికి ఆ కమ్యూనిటీ వాళ్ళ యొక్క బాధ, వాళ్ళ యొక్క సాలిడారిటీ ఎక్స్ప్రెస్ చేయటమే తప్ప దాంట్లో కమ్యూనిస్టులు లేరు, కాంగ్రెస్ వాళ్ళు లేడు, ఇంకోడు లేడు. ఎవడున్నాడు? ఎవడు లేడు. ఉన్నాడు.